ఎప్పుడో ఫస్ట్ వీక్ లో వచ్చారు మీరు రివ్యూ చెప్పారు, ఇప్పుడు 11th వీక్ వచ్చాం, మరి మీకు గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కంప్లీట్ గా ఒక్కొక్కరు కొంచెం ఫుల్ ఐడియా వచ్చిందండి. నిన్నటి నామినేషన్స్ మరి మీకు ఎలా అనిపించాయి? నామినేషన్స్ చాలా రోజుల తర్వాత ఒకరి జుట్టులో ఒకరు పట్టుకోకుండా కొట్టుకోకుండా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి ప్రశాంతంగా జరిగాయి. మరి ప్లేయర్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది అని అన్నారు, ఇప్పుడు హౌస్ లో ఉన్న ప్లేయర్స్ గురించి చెప్తారా? రేవంత్ గురించి అగ్రెసివ్ నేచర్ అని నాగార్జున గారు ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కూడా. జస్ట్ హోల్డ్ ఆన్ అధ్యక్ష, ప్రతి ఒక్క రివ్యూ తన అగ్రెసివ్నెస్ గురించి చెప్తున్నారు, మీరు మాకు సరికొత్తగా చెప్పాలి. కేవలం నాగార్జున గారి అప్రిషియేషన్ కోసం మాత్రమే మైండ్ లో దృష్టిలో పెట్టుకుని అదే ముందుకెళ్తున్నట్టు నాకు అర్థం. క్యాప్టెన్ తో చాలా సార్లు గొడవలు పడడం చూసాం, కానీ రేషన్ మేనేజర్ తో ఇన్ని సార్లు గొడవలు ఏంటండి? ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. పప్పుల విషయంలో ఒక లాజిక్, రైస్ విషయంలో ఒక లాజిక్, ఏంటది? మరి ఆడియన్స్ రేవంత్ కు ఒక క్వశ్చన్ అడిగారు, మీ గురించి మీ ఫ్రెండ్స్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు బ్యాక్ బిచ్చింగ్ చేశారు చెప్పండి మాకు. ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్, దేర్ ఇస్ నో డౌట్, సత్య తన మైండ్ లో క్లియర్లీ రేవంత్ ని ఫ్రెండ్ గా అనుకుంటలేడు. శ్రీ సత్యకి నెగటివిటీ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? శ్రీహాన్ ని కానీ సత్యాలు కానీ వీళ్ళిద్దరిలో శ్రీహాన్ ని ఆపేవారు లేరు, వెటకాలను తగ్గించుకున్నా కూడా సత్యాన్ని ఈ వీక్ బయటకు వెళ్లకుండా ఆపేవాళ్ళు కూడా లేరు. వీకెండ్ కోసం వి ఆల్ విల్ బి వెయిటింగ్. Thank you.